పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. ప్రేమైన సహోదరి సహోదరులారా, పెంతెకొస్త పండుగకు ఒక నెల కూడా ఇంకా లేదు. ఇటువంటి సిద్ధపాటి దినములలో ఒకవైపు పునరుత్థాన మహిమను అనుభవించాలని, ఆత్మతో నింపబడాలని ప్రజల కోసం మన కోసం ఈరోజు ఈ పాట ద్వారా ప్రభు మనల్ని దీవించమని ప్రార్థించుకుందాం. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు క్రిస్టోఫర్కి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిజినెస్ల అభివృద్ధి, రోసలిన్ ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆరన్ పాల్ మంచి జ్ఞానం ఆరోగ్యం, అన్న జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు క్రిస్టోఫర్ కుటుంబ సభ్యులు. మా కోసం ప్రార్థిస్తున్న మీకు ప్రత్యేక వందనాలు. అలాగే మీ కుటుంబాన్ని దీవించునుగాక. అమృత ఇంటర్వ్యూలో విజయం సాధించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు గొలమారి జోజిరెడ్డి, వెలాంగన్ని మేరీ కుటుంబం కృతజ్ఞతగా, శ్రవణ్ రవితేజ మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు కుటుంబ ప్రత్యేక తలం నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకా కొంతసేపట్లో ప్రారంభమయ్యే తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వించమని, పెద్ద హాల్లో జరుగుతున్నటువంటి నూతన ఆశీర్వాదములతో కూడినటువంటి మందిరంలో జరుగుతున్న పనులన్నింటినీ ప్రత్యేకంగా దేవుడు దీవించాలని మన ప్రదేశములతో అందరి ఉద్దేశములను ప్రభుని కల్పించుకుంటూ ప్రభుని ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది జీవబూటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తురుగృదయం నుండి జీవఊట వలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుగృదయం నుండి జీవఊట వలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుగృదయం నుండి జీవఊట వలే ప్రవగించు. దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక చెప్పము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక దేవవర ప్రసాదం చేతనని మరియమ్మా వందనము. వేలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియు నుండి పుట్టెను, పాశుభ్రాతిని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమును తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. చివరి దినములలో మానవాళ్ళందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. ఆ లిస్టులో
మరి యువతి యువకులు ఉన్నారు, వృద్ధావయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, బానిసులుగా ఇన్ని రోజులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అనేక మందికి అపొస్తల చర్యలు 2:17 మనం అలా చదువుతున్నాం. ఆన్ ద లాస్ట్ డేస్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ద ఫ్లెష్. ద లార్డ్ ఈచ్ గ్రూప్ యూత్ ఎల్డర్లీ పీపుల్ మ్యారీడ్ పీపుల్ ప్రీస్ట్ నన్స్ పాస్టర్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ గాడ్ వాంట్స్ టు పోర్ అవుట్ హిస్ స్పిరిట్. దానికే ఈరోజు అంత్యకాల అభిషేకం అని పాడబోతున్నాం. అపొస్తల చర్య 2:22-23 మ్యాక్స్ చాప్టర్ 2:2-3. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయి నిండెను. అప్పుడు అగ్ని జ్వాల నాలుక వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరి పైన వారిపై అది నిలబడెను. ఆక్స్ చాప్టర్ 2:2-3 సేస్ ఇట్ వాస్ ఎ హెవీ విండ్ దట్ బ్లోన్ అండ్ ద కెప్ట్ ఆఫ్ టంగ్స్ కేమ్ అపాన్ ద పీపుల్ అండ్ ఇట్ ఆల్ రిసైడెడ్ అపాన్ దియర్ హెడ్. మొదటి గుర్తులో యెహెజ్కేలు 37:7-10 అతడు ఆజ్ఞాపించినట్లే నేను ప్రవచించితిని, నేను ప్రవచించి చుండగా టపటప అని ధ్వని పుట్టెను, ఎముకలు ఒకదానిలో ఒకటి సంధించుకొనెను. నేను ప్రవచించి తిని ఊపిరి ఆ దేహంలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి మహాసైన్యమైనది. గాడ్ ఈస్ సెండింగ్ ఎజెకియల్ ద ప్రాఫెట్ టు ద డ్రై బోన్స్ అండ్ ఇవన్నీ ప్రీచర్స్ ద ప్రాఫసీ ద డ్రై బోన్స్ రిసీవ్స్ లైఫ్ అండ్ ఏ బికేమ్ అన్ ఆర్మీ. 37:7-10 ఎజెకియల్ గ్రంథం. ఎజెకియల్ 37:37-10 పాడుదామా. మనలో ఉన్నటువంటి ఎండిపోయిన పరిస్థితుల్లో దేవుడు ఆత్మను పంపించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్త కాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంటే అగ్ని వరేరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలె నన్ను తాకుమా, జీవనది వలె ప్రభగించుమా. అంటే అగ్ని వరేరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలె నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారణమణి ప్రవహించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమని ప్రభజించెదా. మండే అగ్ని వలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలె నన్ను తాకుమా, జీవనది వలె ప్రభజించుమా. పెందుకోస్తు పండుగ కోసం సిద్ధపడే రోజుల్లో ఉన్నాం. ప్రార్థన చేద్దాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపములే పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అటువైపు 850 మంది అబద్ధ ప్రవక్తలు వాళ్ళు వేచి ఉన్నారు. ఇటువైపు ఒక్కరే ఉన్నాడు, ఏలియా ప్రవక్త. అంతమందిని ఎదిరించాలి ఎట్లా? దానికి పేరు ఆత్మశక్తి. 850 ఫాల్స్ ప్రాఫెట్స్ ఆర్ ది అదర్ సైడ్, దోస్ హూ వర్షిప్ బాల్, బాల దేవతను కొలిసిన వారు. ఓన్లీ 1 పర్సన్ ఫాట్ అగెయిన్స్ట్ ఇట్. హౌ? ద పవర్ ఫ్రమ్ అబౌవ్ కేమ్ లైక్ ఎ ఫైర్. ఆ శక్తి అగ్ని వలె వచ్చి ఏం జరిగిందో, అహాబు ఇజ్రాయిల్ందరినీ బాళ్ళు ప్రవక్తలను కర్మేలు కొండ మీద ప్రోగు చేశాను. అప్పుడు ప్రభు పంపిన అగ్ని పీఠము పైకి దిగివచ్చి బలిపీఠమును కర్రలను కందకంలోని నీటిని దహించెను. లుక్ అట్ దట్, ఈవెన్ ద వాటర్, ఆల్ ద ఫైర్ వుడ్, ఎవ్రీథింగ్ గాట్ బర్న్డ్. దేవుడు ఆ అగ్నిని పంపించి మనలో పనిచేసిన ప్రతి శత్రువు సైతాన్ యొక్క ప్రణాళిక రెక్కలను కాల్చివేనుగాక. ప్రార్థనతో పాడదమా. 1 Kings 18:20-38, మొదటి రాజుల గ్రంథం 18:20-38 పాటగా పాడబోతున్నాం. అంత్యకాల అభిషేకం పెందకోస్ పండుగ కోసం సిద్ధపడే రోజులు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. కర్మేలు కొండ పైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమ్మరించుమా. అంటే అగ్ని వలెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలె నన్ను తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. అంటే అగ్ని వలెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలె నన్ను తాకుమా, జీవ నది వలె ప్రవహించుమా. కోసం వెరకి వెరకి నిస్పృహతో నిరాశతో డిప్రెషన్లో వెళ్ళిపోయిన ఒక వ్యక్తితో ప్రభు అంటున్నాడు, ఈ పాట ద్వారా నీకు మంచి ఉద్యోగం నేను ఇస్తా, కూర్చొని ఇట్లా తలకాయ కొట్టుకుని ఏడుస్తున్నావు, నిన్ను ప్రభు ఈరోజు చూస్తున్నాడు, నీ ఇంటిలో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన
యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల్లులు ఇద్దరు వాళ్ళ పిల్లల కోసం ప్రమోషన్ కోసం ఇచ్చి ఉన్నారు. తల్లి ప్రార్థన విని దేవుడు ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. ద మదర్స్ ఆర్ ప్రేయింగ్ ఫర్ దియర్ చిల్డ్రన్ అండ్ దట్ గాడ్ ఇస్ హియరింగ్ ద మదర్స్ క్రై అండ్ ప్రమోటింగ్ దియర్ చిల్డ్రన్. మూడవ గుర్తు ఎక్సోడస్ 3:2 నిర్గమకాండం 3:2. అక్కడ ఒక పొద నుండి వెలువడు నిప్పు మంట రూపమును 50 దూత అతనికి సాక్షకారించెను. మోషే కనులెత్తి చూచెను, పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోలేదు. ఎక్సోడస్ 3:2 గాడ్ అపియర్డ్ ఇన్ ఎ బర్నింగ్ బుష్ అండ్ మోసెస్ సా దట్ మిస్టీరియస్ సైట్. మీ ఇంటిలో అలాంటి ఆశ్చర్యకరమైన దర్శనం ప్రభు మీకు చూపించునుగా. ఆమేన్. మీ కన్నుల ఎదుట అద్భుతాలు ఈ ఆత్మ అభిషేక సాంగ్యములు పెంతెకోస్త పండుగ ద్వారా జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడదమ్మ ప్రేమైన సహోదరి సహోదరులారా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడ ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడ ఉన్నవాడా. మండే అగ్ని వలెరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలె నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించు. అదే దర్శనం మన ఇంటిలో కూడా దేవుడు చూపించి అద్భుతాలు చేయాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దగ్గర అనేక 25 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నటువంటి రాజు అనే వ్యక్తి నాతో మొన్న ఒక మెసేజ్ పంపించాడు. ఫాదర్, మీరు యాక్సిడెంట్ జరగబోతుంది కానీ దేవుడు తప్పిస్తాడన్నారు. ఈరోజు బండి పల్టి కొట్టింది, నేను అయిపోయిందని అనుకున్నాను, కానీ దేవుడు ఆ మాట ప్రకారం నన్ను కాపాడాడని అన్నాడు. నాకే తెలియదు, మీకే తెలియదు ఈ ప్రార్థన ఏ విధంగా ప్రజలను రక్షించుకుంటూ వస్తుందని. ఈరోజు కూడా అందరూ బాగుండాలని, అందులో మీ కుటుంబం బాగుండాలని, అందరికీ సంరక్షణ కలగాలని ముత్తంగిలో పెద్ద హాల్లో జరుగుతున్నటువంటి ఆ పునర్నిర్మాణ కార్యక్రమం చక్కగా జరిగి అందరికీ అనుకూలంగా అవన్నీ కూడా జరగాలని ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈ నాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును, మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, భాగ్యము దయచేయండి, భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు, ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్య కేంద్రమును, జరుగుతున్న పనులన్నిటిని, జరుగుతున్న పనులన్నిటిని, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని, తెలుగు వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక, సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక, ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో, ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలం మహిమగాను ఉండునుగాక, మహిమగాను ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టిన అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెన్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. ఎఫెసీ 5:17 ప్రకారం కాలములు బాగలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ ఇలా అన్ని చోట్లలో అనవసరంగా యుద్ధములు ఇవన్నీ విఫలమైన పరిస్థితులు. అందుకే ప్రభు అన్నాడు, అంత్యకాలం అన్నాడేమో, మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ దానికి ముందు మనకు ఆత్మను ఇచ్చే పాట పాడుతున్నా, Apostles 3:6-8. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం లేదు, కానీ ఉన్నదానిని నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట నేర్చి నడుము. వెంటనే వాని పాదములు మళ్ళమళ్ళ బలపడగా
వాడు ఎగిరి గంతులేసి నిలబడి అటు ఇటు నడవసాగాడు. సో మెనీ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ అప్. దట్ ఇస్ వై వీ హ్యావ్ అ రిట్రీట్ కాల్డ్ రెజరెక్షన్ రిట్రీట్. చాలా కుటుంబాలు లేచి నిలబడి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. అందుకే ఈ తెలుగు వడకమునకు పేరు ఉత్థానమైన వడకం, ఉత్తరించి ప్రజలను ఆ పరిస్థితి నుండి లేపే వడకం. యాక్ట్స్ చాప్టర్ 3:6-7-8, వి హియర్ పీటర్ సెడ్, ఐ డోంట్ హ్యావ్ సీ వాట్ డోంట్ హ్యావ్ సిల్వర్ అండ్ గోల్డ్, బట్ వాట్ ఐ హ్యావ్ ఐ విల్ గివ్ ఇట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్, గెట్ అప్ అండ్ వాక్. దట్ మ్యాన్ గాట్ అప్ అండ్ జంప్డ్ అండ్ వాక్డ్ హియర్ అండ్ దేర్. మీ కుటుంబాలు కూడా అలాగే గంతులేసి పాటలు పాడి ఆరాధించి సాక్ష్యం చెప్పే దినములు వచ్చునుగాక. ఆమేన్. పాడుదామా, అలాంటి ఆత్మాభిషేకం పెంతెకొస్త పండుగ కోసం సిద్ధపరచుకుందాం. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మాకున్నది నీకిస్తామని పుట్టుకుంటి వాణితో పేతురు పలుకగా, ఎగిరి గంతులు వేసేను నీ స్వస్థత వచ్చం కొట్టించుమా. మాకున్నది నీకిస్తామని పుట్టుకుంటి వాణితో పేతురు పలుకగా, ఎగిరి గంతులు వేసేను నీ స్వస్థత వర్షం కుమ్మరించుమా. మండే అగ్ని వలేరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగసే గాలి వలే నన్ను తాకుమా, జీవనది వలే ప్రవహించుమా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, ఇంగ్లీష్ వడకం మే నెలలో ప్రారంభంలోనే ఉంటుంది. మే స్టార్టింగ్లోనే, రెండవ వారంలో కాదు, మొదటి వారంలోనే ఉంటుంది. దయచేసి నోట్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఇన్ ద ఇంగ్లీష్ రిట్రీట్ ఈస్ నాట్ ఇన్ ద సెకండ్ వీక్ బట్ ఇట్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ వీక్ కాస్ ఇట్ విల్ బీ ఫాలోడ్ బై తమిళ్ రిట్రీట్. ఎందుకంటే ఇంగ్లీష్ అయిన తర్వాత తమిళ వడకం ఉన్నది, సంవత్సరంలో ఒకసారి జరిగేది. తమిళ వడకం మే 6 ఉదయం నుంచి 11వ తారీఖు వరకు జరుగుతుంది. మీరు ఆహ్వానితులే. ప్రత్యేక రీతిలో మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వించమని ప్రార్థన చేసుకుంటూ చివరి గుర్తులో ఉన్నాం.
అపోస్తల చర్యలు 4:29-31 ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదరింపులను గమనింపు. నిండు ధైర్యముతో మీ సందేశము గూర్చి మాట్లాడుటకు మీ హస్తములను చాచుడు. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును ఉంచి మాట్లాడసాగిరి. అపొస్తలుల చర్యలు 4:29-31 Acts 4:29-31 దే వేర్ థ్రెటన్డ్, ద డిసైపుల్స్ వేర్ థ్రెటన్డ్ బై ద పీపుల్ అండ్ దే ప్రేడ్ సిన్సియర్లీ ఆస్కింగ్ ద లార్డ్, లార్డ్ ప్లీజ్ గివ్ అస్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అండ్ దే ఆల్ రిసీవ్ ద కరేజ్ అండ్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. సువిశేషమునకు, సువార్తకు ప్రతిరోజు మనకు సంరక్షణ కావాలి. ప్రభుని ప్రార్థనతో పాడి ముగిస్తామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కొత్త కాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. బెదిరింపుల సమయములో సంఘం ధైర్యం కొరకు ప్రార్థిస్తుండగా, ఆత్మతో నింపబరి ధైర్యముతో వాక్కు ప్రకటించిరి. బెదిరింపుల సమయములో సంఘం ధైర్యం కొరకు ప్రార్థిస్తుండగా, ఆత్మతో నింపబడి ధైర్యంతో వాక్కును ప్రకటించిరి. మండే అగ్ని వలెరా దేవా, అగ్ని బాచలతో అభిషేకించు, ఎగసే వాలి వలె నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మే 19 పెంతెకొస్త పండుగ కోసం ఎవరైతే అప్పుడప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలుగుతారో ప్లీజ్ చేయండి. ప్రార్థనలు చాలా అవసరం. విపరీతమైన ఎండ ఒక సైడు, వర్షం పడినప్పుడు రైతులకు ఇబ్బందులు, ఇవన్నిటి మధ్యలో ప్రజలు బాధల్లో ఉన్నారు. ఆ ప్రజల కోసం కూడా రోజు ప్రార్థించండి. 24/7 గ్రూప్, అది మన ప్రత్యేక ఉద్దేశం. ఈ బెదరింపు, ఈ యొక్క వేదనతో కూడినటువంటి టైం ఇది, ఎండ, ఇంకొక సైడు వానం, రెండు కూడా ప్రజలకు ఇబ్బందిగానే ఉన్నది. ఇవన్నిటి మధ్యలో ప్రభు దీవించమని ప్రార్థించండి. ఆన్ May 19 ఈజ్ ద పెంటెకోస్ట్ ఫీస్ట్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే, దోస్ ఆఫ్ యూ క్యాన్ నవ్ అండ్ దెన్ ఫాస్ట్ అండ్ ప్రే. అలాగే May 26-29 వరకు జరుగుతున్న స్వస్థ మహాసభ కోసం కూడా ప్రార్థనలు గడపండి. ముత్తంగి కేంద్రంలో, పెద్ద హాల్లో పనులు జరుగుతున్నాయి. అవన్నీ దేవుని చిత్తానుసారం, ఏ మెటీరియల్ ఎప్పుడు రావాలో, ఎలా చేయాలో దేవుడి జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ ఉద్దేశములన్నీ అర్పించి ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ముత్తంగిలో జరుగుతున్న పనులన్నింటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ రోజు నుండి ప్రారంభిస్తున్న తెలుగు కానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, వాతావరణ వలన ఇబ్బందులలో ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, పెంతెకొస్త పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, స్వస్థత మహాసభ నడిపించే ఫాదర్ జోసెఫ్ అట్టేంకల్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ కోసం వస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ లో ప్రార్థన విన్నపాలతో ఫోన్ కాల్ ద్వారా అడుగుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలి జరుగుతున్న పనులకు డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ఈ పాట ద్వారా దేవుని ఆత్మ దిగి వచ్చి ఆత్మ ఎక్కడ ఉన్నది అక్కడ విడుదల ఉంది కావున ప్రతి బంధకాల నుండి ప్రతి వ్యాధి బాధ నుండి అంధకార శక్తుల నుండి పేదరికం నుండి కష్టకాలం నుండి ప్రజలను రక్షించి తప్పించి దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఎవ్రీ పార్ట్ ఆఫ్ డార్క్నెస్ త్రూ ద క్లైమేట్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మే ఆల్ దట్ బి కామ్ డౌన్ బై ద స్టార్మ్ దట్ వాస్ కామ్ బై జీసస్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అంత్యకాలములో ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన వాగ్దానానుసారం పెంతెకోస్తు పండుగ కోసం సిద్ధపడుతున్న మనలను స్వస్థత మహాసభ కోసం సిద్ధపడుతున్న మనలను తెలుగు అడకంలో పాల్గొంటున్న వారిని దీవించి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon this Pentecost feast and healing and deliverance convention and the Telugu retreat today, from today. In Jesus' name we pray. Amen. Mande agni vale ra deva anya bhashalato abhishekinchu ఎగసే గాలి వలె నన్ను తాకుమా జీవనది వలె ప్రవహించుమా.